ఆటగాళ్లు వర్సెస్ పోర్టుగాల్ టాస్క్ లో ఆటగాళ్లు విజయం సాధించారు. ప్రశాంత్ ఒక్క నిమిషం. నేను ఏమీ నాన్న బరాబర్ అయితే ఇప్పుడు ఆటగాళ్లలో నుంచి కెప్టెన్ ఎవరనేది తేల్చడం కోసం బిగ్ బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్ లో ఆటగాళ్ల టీం సభ్యులంతా పోటీలో నిలిచారు. ఇట్స్ అమేజింగ్. ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకో. టాస్క్ ప్రకారం ఆటగాళ్ల టీం లో సభ్యులంతా బెలూన్స్ ధరించాలి. మిగిలిన ఇంటి సభ్యులు తగిన కారణాలు చెప్పి వాళ్ళు అర్హులు ఎవరో అనర్హులు ఎవరో చెప్పాలి. ఒకవేళ అనర్హులు అనుకుంటే వాళ్ళ బెలూన్ని బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు ఇద్దరిని చొప్పున అనర్హులుగా ప్రకటిస్తూ వాళ్ళ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో కూడా మన లేడీ విలన్ శోభా శెట్టి పిచ్చెక్కినట్లు ప్రవర్తించింది. గుచ్చి రీజన్ చెప్పు అంటూ వాదనకు దిగింది. గుచ్చి రీజన్ చెప్పు గుచ్చాలంట ముందు గుచ్చిన తర్వాత రీజన్. మొదట సందీప్ మాస్టర్ శివాజీ గుచ్చాడు. ఆ తర్వాత ప్రశాంత్ ప్రియాంక గుచ్చాడు. ఆ తర్వాత శోభా శెట్టి సందీప్ మాస్టర్ గుచ్చింది. 6 వారాలుగా ఇమ్యూనిటీ పొందారు కాబట్టి అదే రీజన్ అని చెప్పింది. 6 వీక్స్ నుంచి మీకు ఇమ్యూనిటీ అనేది బాగానే కలిసి వస్తుంది మాస్టర్. ఇది మాత్రమే నా రీజన్ మాస్టర్, అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత తేజ అమర్దీప్ కి గుచ్చుతున్నప్పుడు అయితే రే వద్దురా వద్దురా అని అమర్దీప్ అనటం అతన్ని చూస్తే జాలిగా అనిపించింది. అప్పుడు అమర్దీప్ ఫేస్ చూడాలి, మామూలుగా లేదు. ఆ తర్వాత ప్రిన్స్ శోభా శెట్టికి పొడవడంతో పాపకి పోనకం వచ్చేసింది. బెల్లుని విసిరికొట్టి నేను తేజ అమర్దీప్ కంటే వీక్ అని అంటావా అంటూ రెచ్చిపోయింది. సో వీడు ముగ్గురులో కంపేర్ చేస్తే నీ ప్రకారం నేను వీక్. ది నీ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ యు ఆర్ టేకింగ్ ఇట్. ఒక్క రోజు ఆగితే పాప ఎవరు వీకో తెలిసిపోతుంది కదా. రాలిపోయే పువ్వుకి రాగాలు ఎక్కువైనట్టు ఈ వారం ఎలిమినేట్ కత్తిని మెడలో వేసుకుని తిరుగుతున్న శోభ వీక్ అంటేనే ఇలా అల్లాడిపోతుంది. ఇక్కడ పాప ఒక డైలాగ్ కూడా వాడింది, కర్మ ఈజ్ బ్యాక్ అని. అది మాత్రమే నిజమని, కర్మ ఎవరిని వదిలిపెట్టదని. ఆటని ఆటలు ఆడకుండా జాకెట్లో పాయింట్స్ దాచుకుని పచ్చి అబద్ధాలు ఆడుతూ పిచ్చి చేష్టలు చేస్తూ హేళన చేసినప్పుడు శోభాకి కర్మకు గుర్తు రాలేదా? అరే ఒక్కటే ఒక్కటే కర్మ రిపీట్స్ రా అంతే. ఆమె అన్నట్టుగా కర్మ రిపీట్ అవుతుంది. రిపీట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇదిగో ఏడిపించేస్తుంది కదా శోభ. ఈమె మాత్రం సూది తీసుకుని కసకసా పొడి చేసింది. తనకి అనర్హులు అనేసరికి రగిలిపోయింది. టేస్టీ తేజపై సైతం అంత్యతులు లేచింది ఈ లేడీ విలన్. ఇది నీ సేఫ్ గేమ్ అంటూ రెచ్చిపోయింది. చివరికి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా పొడి చేసింది. దీంతో బోరు బోరున ఏడ్చేసింది శోభా శెట్టి.